హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడలు వంటలు. ఈరోజు మనం చేస్తున్న వంట అలసందల కాయలతో కొబ్బరి కర్రీ చేస్తాను. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దానికి తయారు చేయ విధానము, ఇంకా కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసాను. దీంట్లో ధనియాలు, జీలకర్ర, ఇవ్వండి, వెల్లుల్లి వేయించాలి. దీంట్లోనే పచ్చిమిర్చి కూడా, ఒక దీని కారం అంతా పచ్చిమిర్చి, ఒక 6 పచ్చిమిర్చి వేయండి. వేయించండి, ఇదండి. ఇలా వేయించిన తర్వాత ఇందులోనే కొబ్బరి, ఒక కొబ్బరికాయ తాలు కాపు చెక్క వేయండి, ముక్కలు కోసి. ఇలా జస్ట్ ఇవి ఎక్కువ వేగక్కర్లేదు. ఇలా వేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని చల్లార పెట్టుకొని ఇది పేస్ట్ చేసుకుందాం. కొంచెం జస్ట్ అలా వేగిన తర్వాత మనం తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. చల్లారించిన తర్వాత పేస్ట్ చేద్దాం. ఇప్పుడు అవి చల్లారుతున్నాయి కదా, ఈలోపు మనం పోపు వేసుకుందాం. 3 టీ స్పూన్ల ఆయిల్ వేయండి, కొంచెమే సరిపోతుంది. ఆయిల్ వేడెత్తుంది కదా. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పోపు, పోపు వేస్తుంది కదా. పోపు ఏది కర్రీకైనా పచ్చళ్ళకైనా మనం పోపులోనే మంచి టేస్ట్ వస్తుంది. పోపు బాగా వేగాలి, ఆవాలు మనకి మంచి స్మెల్ వచ్చే వరకు వేయితేనే బాగుంటుంది. పోపు వేగింది కదా, ఇప్పుడు మనం ఒక పెద్ద ఉల్లిపాయ నేను తీసుకున్నాను, మీరు కూడా తీసుకొని ముక్కలు కోసుకోండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేయించుకుందాం. ఆనియన్ వేయడానికి కొంచెం సాల్ట్ వేద్దాం. పోపు వేగింది కదా, ఇవి చూడండి. వీటిని అలసంద, ఇవ్వండి, అలసంద కాయలు అంటారు. ఇవి అలసందలు మనం నానబెడతాం కదా ఎండుకు తీసుకొని, వాటికి మొదట్లో ఇలాగా కాయలు ఉంటాయి. కూర చాలా స్వీట్గా చాలా బాగా ఉంటుంది. వీటినే మనము రౌండ్ బీన్స్ అని కూడా అంటాం. ఇవి మనకి బజార్లో దొరుకుతాయి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని ఇందులో వేసుకుందాం. ఇవ్వండి, ఇలాగా అన్నీ ఇలాగా వేసుకొని కొంచెం సేపు బాగా కలిపి ఒక 10 నిమిషాలు ఇలాగా బాగా కలుపుకున్నాం కదా. దీంట్లోనే ఇది కర్రీకి సరిపోయినంత కొంచెం కారం కూడా వేసేది. కర్రీకి సరిపోయినంత సాల్ట్ వేద్దాం. ముందు కొంచెం వేసాను కదా ఆనియన్ వేయడానికి. సాల్ట్ వేసాక కారం మనం దీనికి వేయము, ఇది గ్రీన్గా ఉంటుంది. ఇది అంతా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గిద్దాం. ఇలాగా 2 నిమిషాలు మగ్గిద్దాం. ఇప్పుడు మగ్గింది, 2 నిమిషాలు అయింది కదా. చూసారా, అన్నీ బాగా దగ్గర పేగినట్టు అయ్యాయి కదా. ఇప్పుడు మనం 1/2 గ్లాస్ వాటర్ వేయండి, ఎక్కువ అక్కర్లేదు. 1/2 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఒక చిన్న గ్లాస్తో వేస్తే సరిపోద్ది. ఇది దగ్గరికి అయ్యేటట్టు ఉడికించుకోవాలి. ఇలాగా మూత పెడదాం. మళ్ళీ ఇది ఉడుకుతుంటుంది. ఈలోపు మనం చేసుకున్నాం కదా, ఇది పచ్చిమిర్చి, కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, ఇవి కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇవి అంతా కలిపి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు
రెండు నిమిషాలు అయింది కదా, నీళ్ళు వేసాం కదా, దగ్గర పడింది ఇదిగోండి, కొంచెం ఉడికింది. ఇప్పుడు మనం ఈ పేస్ట్ చేసుకున్నాం కదా, ఇవ్వండి కొబ్బరి, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఈ పేస్ట్ని మనం ఇందులో వేయాలి. ఇందులో వేసి బాగా కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ ఉంది కదా ఇలాగా, ఆ వాటర్తో రెండు నిమిషాల్లో మనకి మరొక 5 మినిట్స్లో అంతా పూర్తిగా ఎగిరిపోతుంది. ఇలా కొబ్బరి బాగా కలుపుకోవాలి, ఇలా కలిపి నీట్గా ఇలా వేయడం వల్ల మనకి గుడ్ కొలెస్ట్రాల్, కొబ్బరిలో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ బీన్స్ కాయలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి. ఈ పచ్చి మిర్చి వేసాం కాబట్టి ఇది ఒక వెరైటీ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాగా పేస్టులు చేసి మనం వేయడం వల్ల మనకి విటమిన్స్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది కొంచెం ఒక 5 నిమిషాలు దగ్గర పడిద్దాము. ఇలాగా కొంచెం మూత పెడితే వేగం అయిపోద్ది, చూసారా దగ్గర పడింది. ఇలాగా బాగా ఇలా వేయించుకుంటే మనకి ఆ కొబ్బరి టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది, మంచి స్మెల్ వస్తుంది కొబ్బరి వల్ల. ఇది ధనియాలు, జీలకర్ర వేసాం, పచ్చిమిర్చి కూడా వేయించాం కదా, మంచి బాగుంటుంది టేస్ట్. ఇలాగా వేయించుకోవాలి. ఇది మనకి రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి, పుల్కా కూడా చాలా బాగుంటుంది. నైట్ ఏమైనా కర్రీ చేసుకోవచ్చు, పుల్కా కర్రీ మధ్యాహ్నం కొంతమంది తింటారు కదా, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాంటివి కలర్ఫుల్గా గ్రీన్గా కొన్ని కలర్స్ మనకి ఎక్కువ వాడమంటున్నారు కదా, గ్రీన్గా ఇలాగా వండుకుంటే పిల్లలు కూడా బాగా చూసి ఎంజాయ్ చేస్తారు తినేటప్పుడు. ఇప్పుడు మనం ఈ కర్రీ ఎగిరిపోయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం. దగ్గర పడుతుంది, ఇప్పుడు డిష్ అవుట్ చేయాలి. చూసారు కదా, ఇలాగా డిష్ అవుట్ చేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగా అలసందల కాయలు, వీటినే మనము రౌండ్ బీన్స్ అని కూడా అంటాం ఇంగ్లీష్లో, అదే అలసంద కాయలు అంటారు. ఈ కర్రీ రెడీ అయింది, మీరు కూడా టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.